ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు బిల్లు చేరింది. గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో కార్మికులు మండిపడుతున్నారు. సాయంత్రంలోగా ఆమోదించాలని లేదంటే మళ్ళీ ఆందోళన చేపడతామని చెప్పారు. రాజ్భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఆర్టీసీ కార్మికులు. కార్మికులపై ప్రేమ ఉందని చెబుతున్న గవర్నర్ త్వరగా బిల్లును ఆమోదించాలని టీఎంయూ అధ్యక్షుడు థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సాయంత్రం లోపల ఆ బిల్లుని తిరిగి ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది లేట్ అయితా ఉంటే కార్మికులు ఇంకా ఆందోళనలో ఉన్నారు కాబట్టి గవర్నర్ గారు చిరోద్యోగులమైన ప్రేమ ఉంది అని చెప్పినటువంటి గవర్నర్ గారు వెంటనే దాన్ని పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ నిరసనలు ఉంటాయి కాబట్టి నిరసనలు రాకముందే గవర్నర్ గారు పెద్ద మనసుతోటి దాన్ని పంపించాలా ప్రభుత్వానికి అని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు పంపించి 4 రోజులు అయినప్పటికీ ఇంకా వేరే బిల్లులతోటి ఈ బిల్లు ఉన్నట్టుగా తెలిసింది. మేము కూడా మా ప్రయత్నం ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై కార్మికుల్లో ఆందోళన నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఆర్టీసీ విలీన బిల్లుపై బాధాదష్టాలు ఇంకా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసి తిరిగి గవర్నర్ వద్దకు పంపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసెంబ్లీలో విలీన బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా గవర్నర్ దీనికి సంబంధించిన ఏదైతే డ్రాఫ్ట్కు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా పలు దఫాలుగా ఆమె ప్రభుత్వానికి రిప్లై ప్రభుత్వానికి క్వశ్చన్ చేసిన నేపథ్యంలో కూడా వివిధ అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఆర్టీసీ విలీనకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, దానికి సంబంధించి ఉద్యోగులకి ప్రభుత్వ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా జీతాలు ఇస్తారా, వారికి సంబంధించిన పెన్షన్ విధానాలు ఎట్లా ఉంటాయి, ఆర్టీసీ ఆస్తులు ఎన్నున్నాయి, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన యోజన ఎట్లా ఉండబోతుంది, వారికి ఏ కేటగిరీలకు సంబంధించిన అన్ని విధాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే సందర్భం కూడా గవర్నర్ ప్రభుత్వానికి కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఒక ప్రతిపాదన దానికి సంబంధించిన బ్రీఫ్ నోట్ను కూడా రిపోర్ట్ను కూడా ప్రభుత్వ అధికారులు గౌరవించిన తర్వాత కూడా చివరికి అసెంబ్లీ చివరి సమావేశాల్లో కూడా ఆర్టీసీ విలీన బిల్లుకి సంబంధించి కూడా ఆమె డ్రాఫ్ట్ మీ సంతకం పెట్టి పంపించగింది. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుకి సంబంధించి కూడా ఇటు అసెంబ్లీ ఆమోదించింది. కానీ తాజాగా ఈ 5 రోజులు గడిచిన అసెంబ్లీ సమావేశాలు ముగిసి 1 వారం గడిచినా కూడా ఇంకా గవర్నర్ వద్ద నుంచి కూడా ఆర్టీసీ విలీన ఆమోద ముద్దకు సంబంధించి ఎలాంటి కొంత మంచి ఇంకా సమాచారం రాకపోవడంతో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి ముందు ఆర్టీసీ కార్మికులంతా కూడా రాజ్భవన్ వద్దకు వెళ్ళి ఆందోళన చేసిన తర్వాత వారి ఆందోళన పరిలోకి తీసుకొని గవర్నర్ కూడా కొన్ని క్వశ్చన్లతో కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన బిల్లుకి చర్చ జరిగేందుకు ఆమె ఓకే చెప్పారు. కానీ తాజాగా ఇప్పటికీ ఇటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు మీద చర్చ జరిగి ఆమోద ముద్ర వేసి తిరిగి రాజ్భవన్కి ఆ బిల్లు పంపించినా కూడా ఇక రాజ్భవన్ వద్ద నుంచి కూడా ఆమోద ముద్ర లభించకపోవడంతో యావత్తు ఆ ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 1 రోజుల పైగా ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగి ఆమోద ముద్ర తిరిగి అసెంబ్లీ గవర్నర్కి పంపించినా కానీ ఇక గవర్నర్ వద్ద నుంచి రిప్లై రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. రేపటి సాయంత్రం లోపల గవర్నరు తమ ఆర్టీసీ విలీన బిల్లుకి ఆమోద్ర విద్య వేయకపోతే మాత్రం కూడా తిరిగి ఆందోళన చేస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితం టీఎంయూ సంబంధించిన నాయకులు కూడా హెచ్చరించడం జరిగింది. రేపు వరకు వాడికి టైం ఇస్తారు, లేకపోతే గతంలో ఏదైతే ఆ బిల్లు సమయంలో గవర్నర్ పెట్టిన కొరీలకు సంబంధించి ఎట్లాంటి కార్మికుల నుంచి ఆందోళన వ్యక్తమైందో తిరిగి అలాంటి ఆందోళనలు కూడా తిరిగి పునరావృతం కావాల్సని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ బిల్లులు కూడా ఇటు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. కేవలం సుప్రీంకోర్టుకు వెళ్ళి కొన్ని బిల్లులకు సంబంధించి మాత్రమే ఆమోద ముద్ర వేసుకోవడం జరిగింది. తాజాగా ఈ ఆ బిల్లుల పెండింగ్ బిల్లుల జాబితాలో టీఎస్ఆర్టీసీ విలీన బిల్లు చేరిపోయిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వచ్చే నెల అటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వ జీతాలు వేసేందుకు కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో కూడా తాజాగా రాజ్భవన్ వద్ద నుంచి ఈ బిల్లుకి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కూడా ప్రస్తుతానికి వెళ్ళి ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు సాయంత్రానికి గవర్నర్ వద్ద నుంచి కూడా తమ
ఏలనాటి కోరికైన ఈ విలీన బిల్లుకు సంబంధించి ఒక ఆమోద ముద్ర లభించకపోతే తిరిగి ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా కార్మిక లోకమంది చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం సంబంధించిన బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి నేపథ్యంలో ఆ పెండింగ్ బిల్లుల జాబితాలో ఈ విలీన బిల్లు కూడా చేరుతున్న అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. బలరాం కిరణ్ అంటే ఆర్టీసీ విలీన బిల్లుకు ఇంకా గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడానికి కారణాలు ఏంటి? అంటే ఇంకా ఏమైనా క్లారిటీ కోసం గవర్నర్ ఎదురు చూస్తూ ఉన్నారా? రాజ్భవన్ నుంచి ఎటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా ఎందుకంటే ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సమగ్ర వివరాలను కూడా 7 అంశాలకు సంబంధించి కూడా కొంత గవర్నర్ నుంచి ప్రభుత్వానికి కొన్ని క్వశ్చన్లు సంధించిన నేపథ్యంలో కూడా సమగ్ర వివరాలను ఇటు ప్రభుత్వం సిఎస్ నేరుగా సంబంధించిన వివరాలు కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత కూడా అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఇక ఏపీలో ప్రభుత్వ ఆర్టీసీ విలీనకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేశారు, ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ ఎలా అందుతున్నాయో కూడా పూర్తిగా సమగ్ర విలువలను కూడా సేకరించడం జరిగింది. అందుకు సంబంధించి అక్కడ కొన్ని లోపభ్రష్టాలు ఎదురైన నేపథ్యంలో అలా కాకుండా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడున్న 43,300 సంబంధించిన కార్మికులందరూ కూడా ఖచ్చితంగా అన్ని బెనిఫిట్స్ అందించే విధంగా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆ నోట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే గవర్నర్ డ్రాఫ్ట్కి సంబంధించి కూడా ఇటు అసెంబ్లీకి పంపించిన తర్వాత చర్చ జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో గవర్నర్కు ఉన్న నివృత్తులను కూడా కొంత ప్రభుత్వ వర్గాలు కూడా కొంత వాటి నివృత్తి చేశారు. కాబట్టి సోయిలో కొంత అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఆమె దానికి సంబంధించి కొంత ఎక్సైజ్ చేయాల్సి ఉంటుందా, మరొక కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని కూడా ప్రస్తుతానికి అయితే మనకి చూడాల్సి ఉంటుంది. బలరాం రైట్, థ్యాంక్ యూ కిరణ్.